ఆషాఢ మాసం ప్రారంభమయ్యింది అనగానే వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యాయి వారాహి నవరాత్రులు పూర్తయిన వెంటనే మనకి వచ్చేటటువంటి విశేషమైన పర్వదినం తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశిని సైన ఏకాదశి అని అంటారు ఇంతటి విశేషమైన తొలి ఏకాదశి రోజున తులసి పూజ ఎలా చేయాలి తొలి ఏకాదశి రోజున తులసి కోటలో నీరుని పొయ్యవచ్చునా లేదా చాలామంది కూడా తులసి కోటలో ఏకాదశి రోజున తులసి నీటిని పొయ్యకూడదు అని చెప్తున్నారండి అది ఎందుకు అనే విషయాన్ని కూడా మీకు ఈ పూజా విధానంలో షేర్ చేస్తాను కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే తొలి ఏకాదశి రోజున తులసి పూజ ఎలా చేయాలనే విషయం తెలుసుకోవడంతో పాటుగా తొలి ఏకాదశి రోజున లేదా నెలలో వచ్చే ఏకాదశి రోజు అయినా సరే తులసి కోటలో నీరు ఎందుకు పోయకూడదు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేసినటువంటి రోజు కాబట్టి ఈ ఏకాదశి తిథి వేళ స్వామి అమ్మవారిని పూజించటం మనం ఒక అదృష్టంగా భావించాలండి ఏ ఏకాదశి రోజున మనం పూజలు చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి నాడు మాత్రం ఆ శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది స్వామివారిని తులసి దళాలతో పూజించటం వలన స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారికి ఒక్క తులసి దళాలమైన సమర్పించడానికి ప్రయత్నించండి ఇప్పుడు అందరి దగ్గర కూడా తులసి కోటలు అంటే తులసి అమ్మవారిని పూజించే ఆనవాయితీ అనేది అందరికీ ఉంటుంది ఎవరో ఒకరి దగ్గర అయితే మాత్రం తులసి అమ్మవారిని పూజించే ఆనవాయితీ అయితే లేనట్లయితే మాత్రం ఒకవేళ ఈ తొలి ఏకాదశి నాడు తులసి అమ్మవారిని పూజించాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు పూజా విధానం షేర్ చేస్తానండి కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు చక్కగా అర్థం పాటుగా సందేహం అనేది లేకుండా పూజ అనేది చేసుకోవచ్చు ఇంట్లో తొలి ఏకాదశి పూజ ఎలా చేయాలి సులభంగా అనే విషయాన్ని ఒక వీడియో ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి మంగళకరమైన జలంతో స్వామి అమ్మవారిని తొలి ఏకాదశి రోజున అభిషేకం ఎలా చేయాలి అలాగే సులభంగా పూజ ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా చాలా తేలికగా చెప్పాను ఉపవాస నియమాలతో కాబట్టి మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూడండి చాలా చక్కగా అర్థమవుతుంది అన్ని విషయాలు అందరికీ అన్నీ తెలియాలని అయితే ఏమీ లేదండి కాబట్టి మనకి తెలియని విషయం తెలుసుకోవటంలో తప్పేమీ లేదు మనం నిరంతరమైన విద్యార్థులు కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి కాబట్టి పూజా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పదిహేడో తారీఖు బుధవారంతో మనకు తొలి ఏకాదశి అనేది వస్తుందండి మరి తొలి ఏకాదశి తిది సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అదేవిధంగా తొలి ఏకాదశి పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిది జూలై పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి మొదలైనటువంటి ఏకాదశి తిది పదిహేడు జూలై రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయం లెక్కగా ఉన్నటువంటి పర్వదినాన్ని మనందరం జరుపుకుంటాం కాబట్టి జూలై పదిహేడో తారీఖు బుధవారం నాడు అందరూ కూడా తొలి ఏకాదశి పండుగను జరుపుకోవచ్చు మీరు తులసి కోటను ఎక్కడైతే పెట్టుకున్నారో పూజ అయితే అక్కడే చేసుకోవచ్చండి లేదా ఈ ఈరోజు విశేషమైన పర్వదినం కాబట్టి ఎక్కడైనా అనువైన ప్లేస్లో కూడా తులసి కోటను పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అందుకుగాను ఆ ప్రదేశాలను ముందుగా మార్పి పెట్టుకోండి ఆ తర్వాత పసుపు కానీ ఇలా జేగేరు కానీ ముందుగా రాసి ముగ్గులు వేయండి మీలో చాలామందికి ఈ జేగేరు తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చూపిస్తున్నాను కొద్దిగా నీళ్లు పోసి ఒక చిన్న క్లాత్ తీసుకొని ఇందులో ఇలా తడిపిన తర్వాత నేల మీద రాస్తే చూసారా ఎంతటి చక్కటి రంగు కనపడుతుందో చాలా తక్కువ సమయంలోనే ఆరిపోతుందండి ఆవు పేడైనా రాయవచ్చు లేదా గంగాజలంతో శుద్ధి చేయవచ్చు లేదా కొద్దిగా పసుపులో నీళ్లు పోసైనా శుద్ధి చేయవచ్చు ఇలా చక్కగా అలికి ముగ్గులు పెట్టిన తర్వాత ఆ ముగ్గులు కొద్దిగా పసుపు కుంకుమ వేసి అలంకరణ చేయండి ఇక తర్వాత ఈ ముగ్గు పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే తులసమ్మ వారికి ఆసనం ఏర్పాటు చేస్తున్నామండి మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడే చేసుకోవచ్చు మాకు కొంచెం ఎక్కువ ప్లేస్ లేదండి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి పూజలు చేస్తాం అనుకున్న వారు ఎవరైనా సరే ఇలా మీరు అనువైన ప్రదేశంలో ఎక్కడైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు పీటకు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లతో వరిపిండతో అలంకరణ చేయాలి ఇంకా వరిపిండతో ముగ్గులవి వేసి కొద్దిగా పసుపు కుంకుమతో అలంకరణ చేయండి అలాగే తులసి కోటకు కూడా ముందుగానే పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి ఇక అమ్మవారికి బొట్టు పెట్టి ఈ తులసి కోటను కూడా మీరు ఎక్కడైతే పేట ఏర్పరచుకున్నారో ఆ ప్రదేశంలో తులసి కోటను కూడా ముందుగా పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జయగిరిని ఇంకొంచెం రాసి శంకు చక్ర నామాలు అయితే వేస్తున్నానండి పూజలు ముఖ్యంగా శంకు చక్ర నామాలు అయితే వేయవలసి ఉంటుంది అందరికీ కూడా ఇలా శంకుచక్ర నామాలు అనేవి చేతితో వేయడం అండి కాబట్టి ఇలా స్టెన్సిల్స్ అనేవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒకసారి తెచ్చుకున్నామంటే ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు ఇలా శంకుచక్ర నామాలతో అందంగా అలంకరణ అయితే చేయవచ్చండి శంకుచక్ర చక్ర నామాలపైన కమల పుష్పం ఉన్నట్లుగా చక్కగా నేనైతే రంగురంగులుగా ముగ్గులు వేశానండి పూజలో స్వామి అమ్మవారి విగ్రహాలు పెట్టుకుంటే మంచిదండి ఒకవేళ మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు లేనట్లయితే ఇలా గోపురం ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు నేను అందరూ తేలికగా పూజ ఎలా చేసుకోవాలనే విషయాన్ని చెప్పటమే మన ఛానల్ యొక్క ఉద్దేశం అండి అందుకని మీకు ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటాను అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అమ్మా అని చెప్తూ ఉంటాను తమలపాకులు ఉంటే తమలపాకుల మధ్యన పెట్టుకోవచ్చు నేనైతే మందారాకులు పెట్టి ఇక పూలతో అయితే అలంకరణ చేశానండి ఒక్క పువ్వు పెడితే చాలండి పూజకి ఎంత అందం వస్తుందో కదా ఇక మా పెరట్లో పూసినటువంటి మందార పువ్వులన్నీ కోసుకు వచ్చేసాను ఇంకా అలంకరణ అనేది మన ఇష్టం అండి ఎలా అయినా సరే అలంకరణ అనేది చేసుకోవచ్చు ఇలానే చేయాలని అయితే ఏమీ లేదు కాబట్టి నిండుగా అలంకరణ చేసి పూజలు చేయటం వలన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకొంచెం ఎక్కువసేపు కూడా మనం పూజలు అనేది మనం పూజ చేయడానికి సమయాన్ని గడపవచ్చు ఇంకా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి ముందు పిండి దీపాన్ని వెలిగించాలి మీకు వీలైతే ఈ రోజున రావియాకు దీపాన్ని కూడా వెలిగించండి రావి చెట్టు సాక్షాత్ విష్ణు స్వరూపం అండి అందుకని ఈ రోజున రావియాక దీపాన్ని వెలిగిస్తే మంచిది ఒకవేళ మీకు రావియాకు దొరకనట్లయితే ఇలా పిండి దీపానికి చక్కగా స్వామివారి నామాన్ని గంధం కుంకుబట్లతో అలంకరణ చేయండి ఈ రోజున విశేషంగా స్వామివారి ముందు చందనం దీపం వెలిగించాలి ఈ చందన దీపం ఎలా వెలిగించాలి ఎలా తయారు చేయాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి తొలి ఏకాదశి పూజ తేలికగా చేసుకోవచ్చు విషయం చెప్పాను కదా అందులో కూడా మీకు చూపించాను కదా ఈ చందన దీపానికి అయితే నేను కుంకుమతో నామాన్ని పెడుతున్నానండి చాలా అందంగా వచ్చింది నామం కూడా తులసి కోట వెనకాల కూడా నేను స్వామి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి చాలా అందంగా అనిపించింది ఇంకా ఈ రోజునైతే పిండి దీపాలు ఐదు వెలిగించాలండి నాలుగేమో పిండి దీపాలు ఒకటి చందన దీపం మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి లేదా రెండైనా వెలిగించవచ్చండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట వద్ద పూజ అయితే చేయవలసి ఉంటుంది ఈ రోజున స్వామివారి ముందు పసుపు ఒత్తులతో కానీ లేదా తులసి ఒత్తులతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిదండి పసుపు అనేది శుభానికి సంకేతం స్వామివారి పూజలో తప్పనిసరిగా ఒక తులసి దళం అని సమర్పించి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఏకాదశి రోజున ఒకవేళ మీకు దగ్గర తులసి దళాలు కనుక లేనట్లయితే ఇలా తులసి ఒత్తులతో కూడా దీపారాధన అనేది చేయవచ్చు మీలో చాలామంది కూడా అడిగారు కదండి స్వామివారి పాదాలు ఎక్కడ తీసుకున్నారని మా ఫ్రెండ్ పంపించిందండి తనే హైమా తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది హైమా టాక్స్ మీలో చాలామంది తెలిసే ఉంటుంది తనైతే కొని నా కోసం పంపించిందండి ఆన్లైన్లో తీసుకున్నాము ఇద్దరం కూడా అలాగే స్వామి అమ్మవార్లు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే చక్కగా పూజలు పెట్టుకోండి స్వామి అమ్మవార్లు పట్టు వస్త్రాలతో చక్కగా అలంకరణ అయ్యి వచ్చారండి ఇద్దరికి కూడా ముందుగానే నేను వస్త్రాల అలంకరణ చేశాను ఇక శంకుచక్ర నామాలపైన స్వామివారికి పేటలు ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్లు అయితే ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను బుధవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషముల నుంచి ఆరు గంటల లోపైతే పూజ అయితే చేసుకోవచ్చండి ఇది బ్రహ్మ ముహూర్తం ఒకవేళ మీకు ఈ సమయంలో కనుక పూజ చేయడం కుదరనట్లయితే ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు పూజ అయితే చేసుకోవచ్చండి లేదా పది గంటల నుంచి పదకొండు గంటల యాభై నిమిషం లోపు అయితే పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఉదయం పూజ చేయడం కుదరకపోతే సాయంత్రం వేళ కూడా పూజ అయితే చేసుకోవచ్చండి సాయంత్రం వేళ కూడా నాలుగు గంటల అరవై మూడు నిమిషం నుంచి సాయంత్రం ఆరు గంటల అయితే పూజ అయితే చేసుకోవచ్చండి చాలా మంచిది ఎందుకంటే అప్పుడు అమృత గడియలు ఉన్నాయి మరి తొలి ఏకాదశి రోజున తులసమ్మవారికి నీరు ఎందుకు పోయకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి ఎందుకంటే తొలి ఏకాదశిను మనమందరమే కాదండి అమ్మవారు కూడా ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారి కోసం ఉపవాసం అనేది ఉంటారు అయితే తులసమ్మవారికి నీరుకి సంబంధం ఏంటండి అని అడిగినట్లయితే తులసమ్మవారికి అంటే తులసి కోటలో తులసి మొక్క పెరగడానికి నీరే కదండి ఆధారం మరి తులసమ్మవారు స్వామివారి కోసం ఉపవాసం ఉన్నప్పుడు నీరుని పోయటం వలన మరి అమ్మవారి యొక్క ఉపవాసాన్ని మనందరం కూడా భగ్నం చేసిన వాళ్ళమే అవుతాం అంటే చెడగొట్టిన వాళ్ళమే అవుతాము కాబట్టి అటువంటి పాపం అయితే మనకు వద్దండి కాబట్టి ఈ నియమాన్ని మీలో ఎంతమంది పాటిస్తారనే విషయాన్ని పక్కన పెట్టినైతే మన పురాణాల శాస్త్రాలు అయితే మాత్రం ఈ విషయాన్ని చెప్తున్నారు అందుకే మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను నెలలో వచ్చే ఏకాదశి నాడు కూడా అమ్మవారికి అంటే తులసమ్మవారికి నీరైతే పోయకూడదంటండి ఒకవేళ తెలిసి తెలియక నీరు కనుక వడ్డించినట్లయితే అమ్మని క్షేమాపార్ధన కోరండి మరి ఈ రోజున తులసి అమ్మవారి దగ్గర నీళ్ళైతే పోయకూడదు కదండి ఆ నీళ్ళనైతే అమ్మవారి పక్కనే ఉంచండి తర్వాత ఆ నీళ్ళని పూజానంతరము అనంతరము ఏదైనా పచ్చని చెట్టు మొదలలో పోసేయండి మీ అందరికీ తెలిసిందే పూజలో లోపం ఉన్నప్పటికీ కూడా భక్తిలో అయితే లోపం ఉండకూడదు భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి పూజకు కూడా చక్కటి ఫలితం ఉంటుంది కాబట్టి మీ గోత్రనామాలు చెప్పుకోవడం మీ సంకల్పాన్ని స్వామి అమ్మవారి ముందు ఉంచి పూజనైతే చక్కగా అందరూ చేసుకోండి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పూజని చేయటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తీరి స్వామి అమ్మవార్ల అనుగ్రహం వలన మీ ఇంట సుఖ సంతోషాలని వెలివిరుస్తాయి అలాగే ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారికి ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం ఉండడం వలన స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది అసలు ఏకాదశి వ్రతం రోజున ఉపవాసం ఎలా ఉండాలని మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అంటే మంగళవారం సాయంత్రం అంటే మనకి ఈ ఏకాదశి ముందు రోజు దశమి నుండి సాయంత్రం వేళ నుంచి ఏమీ తినకుండా ఉండి మరుసటి రోజు అనగా పదిహేడు బుధవారం ఏకాదశి వేళ పూర్తి ఉపవాసం ఉండి ఆ మరుసటి రోజు అనగా పద్దెనిమిది గురువారం ఉదయం ఉదయం వేళ కూడా స్వామివారికి పూజ అనేది చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళి సద్బ్రాహ్మణుడికి స్వయం పాకదానం ఇచ్చి ఇంటికి వచ్చి ఉపవాసం అనేది చెల్లించాలండి ఈ విధంగా ఏకాదశి వ్రతం అనేది ఆచరించాలి కానీ ఈ రోజుల్లో ఆ విధంగా ఉపవాసం ఉండాలి అంటే అది అందరికీ సాధ్యం కాని పని అందుకే అందరూ సులువుగా ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం అండి కాబట్టి తొలి ఏకాదశి నాడు బుధవారం ఉదయం నుండి స్వామివారికి తెల్లవారుజామున బ్రహ్మమూర్తులను పూజ చేసి ఉపవాసం మొదలుపెట్టి సాయంత్రం వేళ పూజ చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉపవాసం అనేది విరమించవచ్చు ఇలానూ కూడా మేము చేయలేము అనుకున్నవారు ఉదయం పూజ చేసేంతవరకైనా సరే ఏమీ తినకుండా పూజ చేసి ఆ తర్వాత అయితే తినవచ్చు నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారక గోవింద ఇలా స్వామి అమ్మవారి ముందు పూజ చేసిన అయితే మంగళకరమైన వస్తువులు అమ్మవారి పూజలు ఏ పూజలు చేస్తున్నా కూడా నేను ముందుగా అష్టోత్తరం చదువుకుంటానండి ఆ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయను కానీ మీలో చాలామంది సందేహం ఉంటుంది కదా అని ఈ చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను అక్కడ వాయిస్ పెంచాను అంతేనండి నేను ఆల్రెడీ పూజ అయితే చేసుకున్నాను స్వామి అమ్మవారికి ఈ విధంగా చక్కగా అలంకరణ చేసి స్వామి అమ్మవారిని ఆ తులసి దళాల మధ్య చూస్తూ ఉంటే ఎంత మురిసిపోతున్నానండి ఇలా రెండు చేతులు దిష్టి తీసి ఇలా నొక్కితే అన్ని వేళ్ళు అనమాట స్వామి అమ్మవారిని చూసి ఎంత ముచ్చట పడిపోయాను ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే స్వామివారి పూజ అయితే చేసుకోవచ్చండి దాంట్లో సందేహమే లేదు కాబట్టి ఉపవాసం ఉంటేనే పూజ చేయాలా అని మాత్రం అనుకోవద్దు కాబట్టి ఎవరైనా సరే తొలి ఏకాదశి నాడు పూజ అయితే చేయవచ్చు ఈ రోజున స్వామి అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యం అయితే పెట్టవలసి ఉంటుంది అంటే ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన నైవేద్యం ఏమిటి అంటే జొన్న పేలాలతో తయారు చేసినటువంటి పేలాలపిండి ఈ పేలాలపిండి ఎందుకు తినాలి అంటే మనం ఇప్పటివరకు కూడా కాలం అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కదండి బాడీ అనేది ఆ వేడికి ఎక్కువగా అలవాటు పడింది ఆ తర్వాత వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలానికి కూడా మన శరీరం అనే ఉష్ణోగ్రతలు అనేవి సరిగ్గా ఉండాలండి లేకపోతే లేదా జలుబు దగ్గు జ్వరం ఇలాంటివన్నీ కూడా అటాక్ అవుతూ ఉంటాయి అందుకుగాను ముందుగా వచ్చే ఈ తొలి ఏకాదశి పర్వదినాన మనందరం కూడా ఈ పేలాలపిండి తినటం వలన శరీర ఉష్ణోగ్రతలు అనేవి చల్లబడి మనకు ఉష్ణోగ్రత అనేది చక్కగా ఉంటుంది కాబట్టి అదే రకంగా ఈ వాతావరణానికి శరీరం అనేది అలవాటు పడుతుంది ఊరికే పేదాలపిండి తినండమ్మా అంటే పిల్లలు ఎవరైనా అండి తినరు కాబట్టి దేవుని నైవేద్యవనంగా అంతా చటుకు నోట్లు వేసుకుంటారు అందుకుగాను ఇలాగ ఒక పురాణ కథ ద్వారా స్వామివారికి నమస్కారం చేసుకుని నైవేద్యంగా నోట్లో వేసుకోవటం వల్ల పుణ్యానికి పుణ్యము ఆ విధంగా మనకు ఆరోగ్యపరంగానూ ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది పేలాల పిండి అనేది ఇక స్వామి అమ్మవారికి ఈ రోజున చలిమిడి వడపప్పు పానకము అలాగే పండ్లు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి ఇప్పటి వరకు కూడా తులసిమ్మవారు మాకు ఆనవాయితీ లేరండి ఇప్పుడు మరి తులసి కోట మేము అంటే పెట్టుకోవచ్చండి ఏం పర్వాలేదు కాబట్టి మరి ఆ తులసిమవారిని ఎప్పుడు కొత్తగా ప్రారంభించాలి తులసి కోటను ఎప్పుడు కొత్తగా ప్రారంభించాలన్న విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకున్న సందేహాలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఒకవేళ మీలో ఎవరికైనా సరే తులసి కోట ఆనవాయితీ లేనప్పుడు మరి ఈ పూజ ఎలా చేయాలండి అంటే వెండి తులసి కోటలో కూడా మీకు మార్కెట్లు అవైలబుల్గా ఉంటాయండి కాబట్టి మీరైనా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ఆ వెండి తులసికోట కోట కనుక కొనుక్కుని ఇంట్లో పూజా మందిలో పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనకి తులసి కొమ్మలు అనేవి మార్కెట్లు అవైలబుల్గా ఉంటాయండి ఎందుకంటే తొలి ఏకాదశి కాబట్టి తులసి కొమ్మలు తెచ్చుకొని కొంచెం మట్టి అనేది పెట్టి ఏదైనా ఒక గిన్నెలో కానీ పెట్టుకొని ఈ పూజ అయితే చేయవచ్చు ఆ తర్వాత పూజానంతరము తొలి ఏకాదశి పూర్తయిన తర్వాత ఆ తులసి కొమ్మలు అనేవి పచ్చని చెట్టు మొదలు వేయవచ్చు తొలి ఏకాదశి రాజున తులసంబాన్ని పూజించాలని ఒక ఉద్దేశం ఉండాలే కానీ మనసు ఉంటే మార్గం ఉంటుందండి కాబట్టి పూజ ఎలా అయినా చేయవచ్చు మరి పూజించిన తర్వాత పిండి దీపాలు ఏం చేయాలంటే మీరు కనుక ఆవు పెట్టగలైతే చక్కగా ఆవు పెట్టవచ్చండి ఒకళ్ళు మేము పెట్టలేము అనుకుంటే ఒక పిండి దీపాన్ని మీరు అందరూ కూడా నైవేద్యంగా తీసుకొని మిగతా పిండి దీపాలన్నింటినీ కూడా పచ్చని చెట్టు మొదలు వేసేయండి మామూలుగా చీమలు అయితే ప్రత్యేకంగా తినేస్తూ ఉంటాయి వాటికైనా ఆహారంగా పెట్టవచ్చు తులసిల మాలైతే సింహద్వారానికి అలంకరణ చేయవచ్చు ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా పచ్చని చెట్టు మొదలులో పారే నదిలో బావిలో కూడా వేయవచ్చు ఇక మీ అందరికీ కూడా ఈ తొలి ఏకాదశి రోజున తులసి పూజ ఎలా చేయాలి తేలికగా తొలి ఏకాదశి పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు ఉపవాస నియమాల గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగిందండి ఇప్పటివరకు అంటే లాస్ట్ వరకు వీడియో చూశారంటే మీకు అంత ఇంత నచ్చే ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి ఈ వీడియోని ఒక లైక్ ద్వారా నాకు తెలియచేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి